नमस्ते डीएन5 न्यूज़ की स्वागत है। मुंदुगा मुख्यांशालु चीराल नगर पंचायती निर्माण में उन्न जगनन्न कॉलनी पनुलनु परिशीलिंचिन एमएलए कण बलराम कृष्णमूर्ति चीराल वाडरेवु रोड्डु लो जरुगुतुन्न अभिवृद्धि पनुलनु परिशीलिंचिन एमएलए कण बलराम कृष्णमूर्ति चीराल पट्टणंलो डॉक्टर लाल पात लैब नु प्रारंभिंचिन वैसीपी इंचार्ज कर्ण वेंकटेश मेमोनु रद्दु चेयालनी डिमांड चेसिन प्रजावेदिक ऐक्य क्रिस्टियन जेएसी प्रतिनिधुलु पर्चूरु नियोजकवर्ग वैसीपी इंचार्ज आमंचि कृष्णमोहन कु स्वागत सन्नाहक समावेशम चीराल नगर हाउसिंग लेआउट मरियु लेआउट रेंडु अभिवृद्धि पनुलनु चीराल शासन सभ्युलु कण बलराम कृष्णमूर्ति परिशीलिंचारु नाण्यता प्रमाणालतो गृह निर्माण पनुलु त्वरगा पूर्ति चेयालनि अधिकारुलनु आदेशिंचारु आयन वेंट मुनिसिपल कमिश्नर एसय्या चीराल एंपीडीओ नेताजी हाउसिंग डीई गोविंद रेड्डी एई श्रीनिवासुलु अद्दंकि रेड्डी कावूरी बालकोट रेड्डी देवेंद्र वैसीपी नायकुलु अधिकारुलु उन्नारु चीराल मुनिसिपालिटी सुंदरीकरणलो भागंगा ओडरेवु रोड्डु कुंदेरु इरुवैपुला जरुगुतुन्न अभिवृद्धि पनुलनु चीराल शासन सभ्युलु कण बलराम कृष्णमूर्ति परिशीलिंचारु आयन वेंट मुनिसिपल कमिश्नर ऐसय्या एंपीडीओ नेताजी कौंसलर बत्तुल अनिल वासिमल्ल वासु कॉन्ट्रैक्टर मरियु मुनिसिपल सिब्बंदी उन्नारु चीराल मुनिसिपालिटी बोस नगर ह्युंडाई शोरूम समीपंलो डॉक्टर लाल पात लैब्स नु चीराल नियोजकवर्ग वैएसआर कांग्रेस इंचार्ज कण वेंकटेश प्रारंभिंचारु मुनिसिपल वैस चैर्मन सिक्काकोली रामसुब्बुलु कौंसलर चीमकुर्ति बालकृष्ण कल्याण विजयप्रकाश बत्तुल अनिल वासिमल्ल वासु वेटपाल माजी सरपंच मुन्नंगि अरुण वैसीपी नायकुलु पाल्गोन्नारु मेमोनु रद्दु चेयालनी पलुवुरु दलित क्रैस्तव प्रतिनिधुलु डिमांड चेशारु मेमोपै प्रजावेदिक क्रैस्तव जेएसी एएटीयूसी संयुक्तंगा बापट्ल अंबेडकर् भवनंलो चर्चावेदिक निर्वहिंचारु राष्ट्रव्याप्तंगा अनेक मंदि एस्सी एस्टीलु क्रैस्तव आचार व्यवहारालु निर्वहिस्तुन्नारन्नारु वीरंदर्नी एस्सीलुगानी गुर्तिंचालनी कोरारु दलित क्रैस्तवुलनु एस्सीलुगा गुर्तिंचेंदुकु आटंकंगा 1999नी मेमु रद्दु चेयालनी कोरारु ई कार्यक्रमंलो प्रजावेदिक राष्ट्र अध्यक्षुलु गुम्मडि येसुरत्नं वैसीपी नायकुलु नीलं सामुएल मोजेस तल्लु पाल्गोन्नारु తద్వారా ఈ ఆలోచనని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే దృఢ సంకల్పంతో నిలబెడుతుంది అందరూ సహకరిస్తే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు సహకరిస్తే ఖచ్చితంగా మనం అనుకునేది అంబేద్కర్ కలలగలది జీసస్ మరి ఎందుకైతే ఈ యొక్క రక్తాన్ని ఈ భూమి మీదకి వచ్చి సిద్ధించి మోక్ష మార్గం చూపించాడో ఆ విధానాన్ని నెరవేర్చుకోవచ్చు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో తన కుటుంబాన్ని తన బంధువులు తన ఆరోగ్యం సమస్తాన్ని వదిలిపెట్టి మన హక్కుల కోసం పొందుపరిచినటువంటి అమలు చేసిన కాదు హక్కుని అమలు చేసిన కాదు జైదేవులను చెప్పుకునే నిరాకరణ ఆయనకి వందనాలను చెప్పుకునే నిరాకరణలు మరి జీసస్ మతపరంగా ఇది వస్తే కనుక జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా నిర్మాణ దశలోకి వెళ్దాం అంటే పార్టీల సంఖ్య పెట్టి అందుకనే చెప్పిన పార్టీ విషయాలు పక్కన పెట్టుకోండి జాతి ప్రయోజనాలు కావాలి దానికోసం కలిసొచ్చారు అందరూ ఒక కూటమి కడుగా అది రైల్వే సెకండ్ కాక అది దాని విధానాలను మనం చేసుకుందాం ఇప్పుడు రామారావు గారు దాన్ని ఏం చేస్తే మనం ఈ నగరం వేస్తాం ఏం చేస్తే మనం ఈ నగరం వేస్తాం అని ఆలోచించుకొని ఈ రోజున ప్రతి ఒక్క మన చేతికి ఒక ఆయుధం ఇచ్చాడు ఓటు ఓటు ఆయుధం ఇచ్చాడు భూపాకంలో ఉన్న వాడు మట్టిదారులకు మాత్రమే ఓటు డిగ్రీ చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఓటు మరి ఇంటి మంది కట్టే వాళ్ళకి మాత్రమే ఓటు అన్నప్పుడు రోడ్డు మీద పడుతున్న భిక్షకాయకైనా పైన ప్రైమ్ మినిస్టర్ అయినా ఒకటే ఓటు ఆయుధం ఇచ్చాడు మరి ఎవరు మన భాష రాష్ట్రే
ఎవరైతే అట్టడుగునా ఉన్నారో వాళ్ళకి ఈ రోజు కూడా రాజ్యాంగపరమైనటువంటి ఫలాలు అందలేదు. అలా అందనటువంటి వ్యక్తులు ఎవరున్నారంటే ఎక్కువగా బహుజనులే ఉన్నారు. బీసీలు ఎస్టీలు ఎస్సీలు వాటి యొక్క ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు. కారణం ఏంటి అని అంటే రాజకీయపరమైనటువంటి అవసరాలు వచ్చినప్పుడల్లా ఉద్యమాలు వస్తా వచ్చినాయి. ఓటర్స్ వెంట పడి అడిగి అడిగి ఓట్లు వేసుకొని సింహాసనాల మీద కూర్చున్న తర్వాత ఆ ఓటర్లు ఏ అవస్థ పడుతున్నారు, వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి విషయాల్లో అన్ని ప్రభుత్వాలు అన్ని రకాలుగా అధికారం పొందిన వాళ్ళందరూ కూడా విఫలమయ్యారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి కారణం వాళ్ళు కాదు, మనమే. మనం ఎందుకు కారణం అనే దానికి ఒక విషయంగా చెప్పడానికి కుదరదు, చాలా ఉన్నాయి. ఇలాంటి ఉద్యమాలు వస్తూ ఉన్నాయి, ఆగిపోతూ ఉన్నాయి. దీనికి ముందు ఉద్యమాలు వచ్చినాయి, ఆగిపోతూ ఉన్నాయి. చాలా సమీక్షలు జరిగినాయి. ఏ సమీక్ష కూడా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనం మీద దృష్టి పెట్టి పనిచేసినటువంటి సమీక్షలు నాకు తెలిసి చాలా తక్కువ కాలమే ఉన్నాయి. ఎక్కువ కాలం ఉన్నటువంటి పార్టీలు మరి కొన్ని సంఘాలు ఉన్నాయి. వ్యవసాయ సేవ కూలి సేవా సంఘాలు కానీ మన శ్రీధర్ గారు ఇప్పుడు చెప్పారు, అలాంటివేవో కొన్ని మాత్రం అవి కూడా నామమాత్రంగా మేము ఉన్నాం అన్నట్టుగా ఉంది. కారణం ఏంటి అని అంటే కాలక్రమంలో ఉద్యమ స్ఫూర్తి అనేటువంటిది పూర్తిగా పోయింది. హక్కుల సాధన అనేటువంటి దానిలో ఎవరికి వారు సొంత ప్రయోజనాలు చూసుకొని సాధించుకునే విషయంలో సమీకరణాల్లో లోపాలు వచ్చినాయి. నేనేం చెప్తున్నానంటే ఈ సభా విధంగా విచ్చేసినటువంటి అందరి ద్వారా సమీకరణ అనంటే సాధించుకోవడం. సాధించుకోవడంలో మనకు సమిష్టి భావం కావాలి, ఒక సమగ్రమైనటువంటి ఆలోచన విధానం కావాలి. అంబేద్కర్ గారు చెప్పింది అదే. పచ్చూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తొలిసారి నియోజకవర్గానికి ఈ నెల 13న రానున్న సందర్భంగా నియోజకవర్గ సన్నాహక సమావేశం 9న సోమవారం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని స్థాయిల వైసీపీ కార్యకర్తలు నాయకులను ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నగర పంచాయతీలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కర్ణ బలరామకృష్ణమూర్తి. చీరాల వాడరేవు రోడ్డులో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కర్ణ బలరామకృష్ణమూర్తి. చీరాల పట్టణంలో డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్ ను ప్రారంభించిన వైసీపీ ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్. పంతొమ్మిది మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేసిన ప్రజావేదిక ఐక్య క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులు. పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ కు స్వాగత సన్నాహక సమావేశం. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.